లోకేష్ అడుగుపెట్టక ముందే సత్తెనపల్లి రాజకీయాల్లో కాకు పుట్టింది. తిక్కర స్వరం వినిపిస్తున్న కోడెల్ల వర్గానికి నోటీసులతో వార్నింగ్ ఇచ్చింది అధిష్టానం. మరి కోడెల్ల శివరాం ఎత్తుకు పై ఎత్తులేస్తారా లేకపోతే సర్దుకుపోతారా? సత్తెనపల్లిలో గందరగోళంగా ఉన్న పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు టీడీపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లోకేష్ పాదయాత్రలో ఎలా ఉండబోతుంది సీన్? పార్టీని కంటికి రెప్పలా కాపాడిన లీడర్ కొడుకుని నన్నే అవమానిస్తారంటూ కోడెల వారసుడు కన్నెర్ర చేస్తున్నారు. సీనియర్ లీడర్ కి సత్తెనపల్లి బాధ్యతలు ఇచ్చిన టీడీపీకి ఈ సంక్షోభం పెద్ద తలనొప్పిగా మారింది. కోడెల శివరాం కి చెక్ పెట్టేందుకు కొందరికి నోటీసులు ఇచ్చిన సత్తెనపల్లి టీడీపీలో ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనిపించడం లేదు. కోడెల మరణం తర్వాత దారి తెన్ను లేకుండా ఉన్న పార్టీని ఏకం చేసి విజయం దిశగా నడిపించేందుకు కన్నా లక్ష్మీనారాయణ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చింది టీడీపీ నాయకత్వం. అయితే కన్న నాయకత్వాన్ని బహాటంగానే వ్యతిరేకించి కలకలం రేపారు కోడెల శివరాం. ఒకవైపు కన్న లక్ష్మీనారాయణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే మరోవైపు పార్టీ అధినేతను ప్రశ్నిస్తున్నారు. టీడీపీలో కోడెల పేరు లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారంటున్నారు శివరాం. ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అక్కడితోనే ఆగలేదు కోడెల శివరాం. కన్నాకు వ్యతిరేకంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇంటింటికి కోడెల పేరుతో పల్లెదిద్ర కార్యకర్తల పరామర్శలు చేస్తున్నారు. దీంతో సత్తెనపల్లి టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. నాలుగు రోజుల్లో నారా లోకేష్ పాదయాత్ర సత్తెనపల్లి నియోజకవర్గంలోకి రానుంది. ఈలోపే పార్టీలో పరిస్థితిని చక్కదిద్దాలని అధిష్టానం భావిస్తుందట. అందుకే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కన్నాకు సహకరించని 16 మంది టీడీపీ నేతలకు నోటీసు కూడా ఇచ్చారు. దీనిపై కోడెల శివరాం మండిపడుతున్నారు. పార్టీ అభివృద్ది కష్టపడ్డ వారికి నోటీసులు ఇవ్వడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.